అయ్యో ఈరోజు ఎక్కడ పని అక్కడే వదిలేశానేంటి, అసలే ఈరోజు రివార్డ్ కిరీటం ఇవ్వడానికి వేసే వస్తున్నాడు, నేను చాలా తప్పు చేశాను ఈరోజు, ఇంకా నా పనివాడు కూడా లేట్ వస్తా అన్నాడు. ఫస్ట్ అయితే నేను ఎస్ఏ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి. ఏం చేయాలి, ఒక చైర్ తీసుకొచ్చి ఎస్ఏ కోసం నేను వేయాలి ఇక్కడ, అప్పుడు ఎస్ఏకి నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అంత దూరం వెళ్ళి నేను చైర్ తీసుకొని రావాలా? ఈ పనివాడు నాకు పెద్ద పని పెట్టేశాడు. అమ్మగారు వచ్చావేంట్రా? వచ్చేసాను అంటున్నావేంట్రా? సరే డబ్బులు ఇస్తున్నాను కదా. సరే కానీ వెళ్ళి స్టోర్ రూమ్లో ఉన్న చైర్ తీసుకొని రా, తుడిచి బాగా నీట్గా. సరే సరే ఆగురా, విను మొత్తం వినరా. చెప్పండి. ఎలా తుడుస్తావు? చేతులతోనా? తుడిచి రాపో, తొందరగా తీసుకొని రా. తెచ్చానమ్మగారు. వచ్చావా? తుడిచావా? తుడిచాను. గట్టిగా చెప్పు మరి, కనిపించలే వెళ్ళాడు. ఇంకో గుర్తుపెట్టుకో, వచ్చిన వాళ్ళందరికీ కాఫీ టీలు ఇచ్చిన తర్వాత నువ్వు అసలు ఇక్కడ ఎక్కడ కనిపించకూడదు. ఏసీ వచ్చాకైతే అసలే రాకూడదు, అర్థమైందా? వెళ్ళిపోతుందరగా. అమ్మో వాడు ముందు అనలేదు కానీ వాడు కొంచెం వచ్చి నాకు మంచి పనే చేశాడు, లేకపోతే ఇదంతా నేను ఎక్కడ చేసుకోవాలి, ఆ చైర్ నేను ఎట్లా తుడవాలి. కానీ ఫస్ట్ నా కాంపిటీషన్కి ఎవరు వస్తారో ఏమో కొంచెం టెన్షన్ ఉంది, కానీ చూడాలి, నేను చూస్తాను, మీరు కూడా చూడండి. చేపలు చేపలే చేపలే. మాకు చేపలొద్దు ఏమొద్దు, వెళ్ళిపో. ఓ అమ్మా ఇట్రా. వచ్చాను. అబ్బా వాసనమ్మా, కొంచెం దూరంగా వెళ్ళు. ఇక్కడ ఏసయ్యా కిరీటం ఇస్తున్నట్టు, ఏం చూస్తున్నావా? ఆహా ఇదేంటా అని. ఇలా చేపలు నేను చేపలు కావాలా? మాకు చేపలేమొద్దు. ఆయన ఇక్కడ చేపలు కొనడానికి ఎవరు రావట్లేదు కదా. దానికి కాదమ్మా, ఇక్కడ ఏసీ కిరీటం ఇస్తున్నట్టు నీకు అసలు తెలుసా? ఓహో నీకు కూడా కిరీటం కావాలేంటి? అవును మరి. సరే నువ్వు వెయిట్ చేయాలి, ఏసే ఇంకా రాలేదు, నీకు కిరీటం కావాలంటే అది అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. జల్దీ రమ్మని ఏసే, నాకు అసలుకి మస్తు గిరాకుంది. కొంచెం దూరంగా ఉండమ్మా, చాలా వాసన వచ్చేస్తున్నావు. వాసన వస్తే నాకెందుకు చెప్తున్నావు, నీ ముక్కుకి చెప్పుకో. ముక్కుకి చెప్పుకోవాలా? అయినా ఆయన బుట్ట పెట్టుకోడానికి ఇక్కడ జాగుందా? నా నెత్తి మీద పెట్టమ్మా, నా నెత్తి మీద పెట్టు. అమ్మా నీ నెత్తి మీద పెట్టి తీసుకుందామని చేపలు, అమ్మో నా దాన్ని పెట్టుకుంటా. పెట్టుకోమ్మా. ఫస్టే చేపలు వాళ్ళంటే మా దేవుడా. ఈరోజు ఏం మీటింగ్స్ ఉన్నాయమ్మా? సీఎం గారు ఈరోజు ఫస్ట్ మనం ఏసే దగ్గరికి వెళ్ళాలండి, ఏసే దగ్గర క్రౌన్ తెచ్చుకోవాలి. ఆ క్రౌన్ తెచ్చుకున్న తర్వాత మీటింగ్ ఉందండి సీఎం పిఎం గారితో. పిఎం గారితో మీటింగ్ అయిపోయాక మనం అక్కడ రిబ్బన్ కటింగ్ ఉందన్నమాట. రిబ్బన్ కటింగ్ అయిపోయాక మనం ప్రజాసేవకి వెళ్ళాలండి, త్వరగా బయలుదేరితే అయిపోతుంది. సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి జరగమ్మా, జరగో సీఎం వస్తుంది, జరగో. ఇక్కడ నుంచి సార్, ఇక్కడ నుంచి సార్, ఇక్కడ నుంచి సార్, ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తాను సార్, ఒక 2 మినిట్స్. ఏంటమ్మా సీఎం గారు ఎంతసేపు వెయిట్ చేయాలి, అప్పటి నుంచి ఇంత వచ్చి ఎంతసేపు అవుతుంది? అసలు అవతల ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నావు? తొందర కిరీటం ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఏంటి ఏం మాట్లాడమంటే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుండే? గ్యాప్ కావాలమ్మా నాకు. కాదమ్మా వచ్చింది ఇప్పుడే, హడావిడి అయిపోతే ఎలాగ అంత త్వర త్వర వచ్చింది. ఎవరు అనుకున్నావు? సీఎం పొట్టప్ప గారు. సీఎం పొట్టప్ప గారు వచ్చినా కానీ కూడా ఎవరు వచ్చినా ఏసే ఇంకా రాలేదు, మీరు వెయిట్ చేయాలి, తప్పదమ్మా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, లేకపోతే కేసు పెట్టి ఏపిచ్చేసా. సరే వెయిట్ చేయాలి అంతే కదా. అప్పటి నుంచి నేను అదే చెప్తున్నానమ్మా, నీ ఆవేశం నీకే, అక్కడ వెళ్ళి కొంచెం వెయిట్ చేయి. సరే వెయిట్ చేస్తున్నా, తొందరగా ఏసే రాగానే నువ్వు పిలవాలి మమ్మల్ని, మర్చిపో. అమ్మా నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నానమ్మా, ఫస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మా తర్వాతే నువ్వు తీసుకోవాలి, అర్థమవుతుందా? సరే సరే సార్ కొంచెం వెయిట్ చేయాలంటే సార్ ఇక్కడే ఒక 2 మినిట్స్ ఉండండి, నేను కాఫీ కానీ టీ కానీ తెప్పిస్తాను. ఏ అమ్మా మా సార్కి ఒక టీ కానీ కాఫీ కానీ తెప్పి. పని మనుషులు ఎవరు లేరు ఇక్కడ, అర్థమవుతుందా? ఇక్కడ ఏమని ఎవరు అనుకుంటున్నావు? సీఎం పొట్టప్ప గారు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వు ఆఫ్టర్ ఆల్ పిఏవి అనే సీఎం. హలో సీఎం పొట్టప్ప గారికి పిఏ అంటే ఎంత ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా నీకు? అమ్మా నీ ఫ్యాన్ బేస్ నీ దగ్గర పెట్టుకో, నీకు కాఫీయే కదా, మా పనోడు వచ్చిస్తాడు. తొందర తప్పి సార్ వెయిట్ చేయలేకపోతున్నారు ఇక్కడ. అక్కడ ఆవిడ చేపలు తొక్కకండి, ఇప్పుడు ఆవిడ గోల్ చూడలేము మేము. సైడ్లో కూర్చోండి, కొంచెం ఏమనుకోకుండా, నేను కాఫీ పంపిస్తాను. సార్ సర్లే సార్, ఒక 2 మినిట్స్ ఆగాలంట సార్, కాఫీ కూడా వస్తుంది, తాగేసేయండి, కొంచెం వెయిట్ చేయాలంట, ఏసే ఇంకా రాలేదంట సార్. ఓ నువ్వు చేపలు అమ్ముకునే ఆమె, నువ్వు కూడా వచ్చినావా? ఎవరమ్మా నువ్వు? అరే నేను సీఎం పొట్టప్ప గారు పిఎన్ మాట్లాడుతున్నా, కానీ ఫస్ట్ మీరు ఏమప్పా? సీఎం పొట్టప్ప గారికి పిఏనమ్మా నేను. పిఏ నాను పిఏ అయితే అండి, సీఎం అయితే నాకేంటి, ఆయన నా చేపల దగ్గర దూరం జరు. అరే ఎంతకి సార్ చెప్పమ్మా? నేను ఇక్కడ బేరమాడడానికి రాలేదు, కిరీటం కోసం వచ్చిన తర్వాత ఇస్తలే. అరే తర్వాత మాట్లాడుకుందాం లే.
అమ్మ అమ్మ మీ గొడవ ఏంటమ్మా, మీ గొడవ ఏంటి, సైలెంట్గా ఉండమని చెప్పాను కదమ్మా. ఏంటమ్మా మీద ఏబిఓ బిఓ పిఏన ఏమో అంటుంది, నాకేం అర్థమవుతుంది, ఆయన చేపల దగ్గర చూసేస్తుంది. ఏబిసిడీలు కాదమ్మా, ఆవిడ పిఏ, ఆయన సీఎం. ఆయన మాకేం తెలుసులే, అంత మాట్లాడావు కదమ్మా, సైలెంట్గా ఉండాలి, ఎవరు చేపల బైరం చేస్తున్నావు ఇక్కడికి వచ్చేసి. టీ ఇచ్చాం కదమ్మా, తాగేసి అక్కడ కూర్చోవచ్చు కదా సైలెంట్. ఏడిచ్చినావు, టీ ఇచ్చినావు, కాఫీ ఇచ్చినావా? నువ్వు పియే కదమ్మా, ఇక్కడ కూర్చొని చేపలు అమ్ముకోవాలి నువ్వు. అసలు పంపిస్తా, నాగండి. ఏ సార్, ఫుల్లీ రిటైర్ చేస్తున్నారు సార్, కిరీటం జల్దీ తీసుకొని వెళ్ళిపోదాం సార్. అవును, ఏరియాస్ అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి ఎక్సెప్ట్ హైదరాబాద్. ఈసారి కాంట్రాక్ట్ అసలు మిస్ అవ్వను, చూసుకో. మేడం గుడ్ మార్నింగ్. మేడం మార్నింగ్. మేడం మీరు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్లా ఉన్నారు సో, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం. మేడం మీరు క్రౌన్ గురించే వచ్చారా? అవును. సరే మేడం, మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎస్ఏ ఇంకా రాలేదు. సో మీరు ఇక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు, మీకు ఆ స్మెల్ పడకపోవచ్చు. పడలేదు, నాకు అలవాటే. అలవాటే సరే సరే, నేను ఎక్కడ వెయిట్ చేయాలి? సరే మేడం, మీరు మీకు పర్వాలేదు అంటే మీరు అక్కడ వెళ్ళి వెయిట్ చేయొచ్చు. ఓకే డన్. రే అబ్బి, ఒక టీ తీసుకురా. చేపలు చేపలే చేపలు చేపలే చేపలే. అమ్మా ఇక్కడ చేపలు అమ్మకూడదమ్మా. నా కిరీటం రాణి, దాని తర్వాత చెప్తా మీ సంగతి అంతా. నా సంగతి తర్వాత చెప్పు కానీ అది కప్పుకో అమ్మా, కంపు భరించలేకపోతున్నావు. నేను చెప్పానా, నీ ముక్కును ఆడుకో, వాసన వస్తుంటే నన్ను ఆడుతుంది ఏంటో. అమ్మా థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా అబ్బి, టీ చాలా బాగా పెట్టావు. అమ్మగారు నేను కూడా కిరీటం తీసుకొచ్చా? నేను కూడా కిరీటం తీసుకొచ్చా? కప్పు కాఫీ ఇచ్చి కిరీటంకి టెండర్ వేసావు అన్నమాట. ఇక్కడ కిరీటం అందరికీ, పెద్ద పెద్ద వాళ్ళకి, నీలాంటి పనోళ్ళకి కాదు. వెళ్ళే, క్షమించండి. మా ఏసీ తొందరగా వచ్చేస్తే బాగుండు. అబ్బా ఏసీ తొందరగా రండేసేయా, ఈ గోల నా వల్ల అవ్వట్లేదు తండ్రి, తొందరగా రండేసేయా ప్లీజ్. వీళ్ళు సరిగ్గా కూర్చోన్న వాళ్ళు కూర్చోక గోల గోల. కనీసం ఏసీ తొందరగా రమ్మని కూడా ఎవరు రిక్వెస్ట్ చేయరు. ఏసయ్య మీరు వచ్చేసారా? ఏసయ్య మీకోసం నేను ఒక స్పెషల్ చైర్ వేయించాను. ఏసయ్య మీరు ఇక్కడ కూర్చోండి, ఏసయ్య నుంచోకండి. ఏసయ్య మాకు ఒక కిరీటం ఇస్తారా? మమ్మల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రమ్మంటారా? సరే ఏసయ్య. అమ్మ ఏసయ్య వచ్చేసాడు, మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళేసి ఏసయ్యని అడుగుదాం కిరీటం. అమ్మయ్య ఏసయ్య వచ్చినట్ట, నేను జల్దీ వెళ్ళిపోయి. మా సార్కి అవతల అవతల మస్తు పనులు ఉన్నాయి, జరిసేపు ఆగు పక్క. అయితే మీ సార్కి ఉండే, ఆగు, నేను పోతున్నా కదా, ఆగు. సార్ ఎందుకు సార్ ఒంగుతున్నారు? మీరు ఎవరనుకుంటున్నారు? సీఎం పొట్టపాగా జస్ట్ అడగండి కిరీటం ఇవ్వండి అని, అంతేగాని మీరు ఎందుకు సార్ మీ లెవెల్ దిగదాచుకుంటారు? అడగండి, జస్ట్ అడగండి, ఇచ్చేస్తారు అంతే. ఏసయ్య కిరీటం ఇయ్యవా? ఏంటి ఇవ్వట్లేదు. ఒకసారి వంగి చూడండి సార్, ఇస్తాడేమో. వామ్మో ఇస్తలేడుగా. లెవెన్ సార్ లెవెన్, అవసరం లేదు, మనకు అవతల మీటింగ్ టైం అవుతుంది, అవసరం లేదు, కిరీటం వద్దు ఏమొద్దు, పదండి సార్. అమ్మయ్య సీఎం వాళ్ళు వెళ్ళిపోయినరు కదా, వీళ్ళకి రాలే, ఇప్పుడు నేనే ట్రై చేస్తా, నేను కొట్టేస్తా. ఎస్ఏ నా కిరీటం ఎస్ఏ, ఇగో నువ్వు నాకు అది ఇచ్చినావు అనుకో. ఎస్ఏ నాకు కిరీటం ఇ ప్లీజ్, ఓకేనా? నువ్వు నాకు కిరీటం ఇచ్చినావు అనుకో, మంచి చేపలు నేను అక్కడ, నువ్వు వారం మొత్తం మంచి తినొచ్చు. నాకు అట్లనే మా ఊళ్ళో ఒక రెండు చేపల చెరువులు ఉన్నాయి, మంచి చేపలు వస్తాయి. నీకు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు ఉంటాయి అందులో. నువ్వు ఆ రెండు చేపల చెరువులు కూడా నీకే ఇచ్చేస్తా. ఎస్ఏ నా కిరీటం ఎస్ఏ ప్లీజ్, ఎస్ఏ నా కిరీటం ఇవ్వవా? ఎస్ఏ అయ్యో ఈయన కిరీటం ఇస్తలేడు, ఏం లేడేంది చీ, నాకు మస్తు టైం వేస్ట్ అవుతుంది, నాకు మంచి గిరాకు వచ్చేది ఇప్పటిదాకా. జీసస్ ప్లీజ్ జీసస్, ఆ క్రౌన్ ఏదైతే నాకు ఇచ్చేయండి, నా బిజినెస్, నా టెండర్, నా కాంట్రాక్ట్స్, ఐఎస్సీస్, ఎంఎస్సీస్ అన్నీ మీకే ఇచ్చేస్తాను ఎస్ఏ, ప్లీజ్ ఎస్ఏ ఆ క్రౌన్ నాకు ఇచ్చేయండి. అయినా నా బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఎనీవే ఐ డోంట్ నీడ్ ది క్రౌన్. అయ్యయ్యో మేడం, మీకు కూడా కిరీటం ఇవ్వలేదా ఎస్ఏ? లే, మీరు అంత పెద్ద బిజినెస్ ఉమెన్, మీకు కూడా ఇవ్వలేదా? మేడం నేను ఒకటి కనుక్కోవచ్చా, అసలు మీరు ఏం బిజినెస్ చేస్తారు? ఏటేటి నాదే బిజినెసా, గల్లీ గల్లీ కూరగాయలు అమ్మేది నా మనుషులే తెలుసా.
కూరగాయలు అమ్మే బిజినెసా? కూరగాయలతో పెట్టుకుంటే సరే. కూరగాయలు అమ్మ, కూరగాయలు, కూరగాయలు బిజినెసా? చా, అన్నవసరంగా ఏదేదో ఊహించుకున్నాను. సరే, నేనైనా ఎస్ఏ దగ్గరికి వెళ్ళి కిరీటం అడిగి నా సొంతం చేసేసుకోవాలి. ఎసయ్యా, మీరు నాకైనా కిరీటం ఇస్తారా? ఇంతమందిని మేనేజ్ చేశాను కదా పొద్దున్న నుంచి. ప్లీజ్ ఎసయ్యా, నాక కిరీటం ఇవ్వరా. ప్లీజ్ ఎసయ్యా, నాక కిరీటం ఇవ్వరా. ఏంటి, నాకు కూడా ఇవ్వరా? ఏంటి ఎసయ్యా, కిరీటం ఎవరికి ఇవ్వకుండా మీరే ఉంచేసుకుంటారా? చెప్పండి, ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా? అసలు ఇవ్వడానికే వచ్చారా? ఇవ్వండి ఎసయ్యా. మీ ఇంట్లో ఒక పనివాడు ఉంటాడు, వాడిని రమ్మను. పనివాడు ఎందుకు వేసే? ఆ పనివాడికి ఇస్తావా ఏంటి? సరే, పిలుస్తానా. అబ్బి, ఇడ్రా. ఏసే పిలుస్తున్నాను, నేను ఏంటో అడిగిరా ఒకసారి. చెప్పండి ఏసయ్య. ఏసయ్య, ఏంటి మీరు చేస్తున్నది? వాడు మా ఇంట్లో పనివాడు. చా, ఏసయ్యా, ఏంటిది ఇది? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను.